అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. గ్రామ సచివాలయ పరీక్ష పత్రాల లీక్ వల్ల అనేక మంది అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ చంద్రదండు, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతపురం నగరంలో చంద్రదండు అధ్యక్షులు ప్రకాష్ నాయుడు, తెలుగు యువత అధ్యక్షులు నారాయణస్వామి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు జగదీష్ల ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరీక్షా పత్రం లీకేజీపై ప్రభుత్వం సత్వరమే విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో పోటీ పరీక్షలు అయితేనేమి, ఏపీపీసీ ద్వారా అయితేనేమి, అలాగే పోలీసు ఎస్ఐల పోస్టులు అయితేనేమి, టీచర్స్ డిఎస్సిసి అయితేనేమి, ఎన్నో రకాల పోటీ పరీక్షలు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు జరపడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి అధికారం వచ్చినాక ఈరోజు వాలంటీర్ల విషయంలో అయితేనేమి, ఈరోజు ఏపీపీసీలో ఈరోజు అవినీతి అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా అని మాకు అర్థం కాలే. శాంతి భద్రతలు లేవు. ఓ పక్క ఎక్కడ చూసిన అవినీతి రాజ్యం వెళ్తుంది. వాలంటీర్లు కూడా వైసీపీ పార్టీ వాలంటీర్లుగా ఉన్నారు. ఈరోజు ఆ పోటీ పరీక్షల్లో పోటీ ఇప్పుడు తయారు చేసే టీచరే, పేపర్ తయారు చేసే క్వశ్చన్ పేపర్ టీచరే పొద్దు ఆ టీచరే మళ్ళా పరీక్ష రాసినట్లుంది. ఈరోజు ఇది రాజన్న రాజ్యము, రామరాజ్యం అంటున్నారు ఈ జగన్ పాలన. ఈరోజు నిరుద్యోగులకు 20 లక్షల మంది ఎంతో ఆశలతో పోయి వాళ్ళందరూ పోయి అక్కడ పోయి కష్టపడి మూడు నెలలు కష్టపడి డబ్బులు పెట్టి ట్రైనింగ్ అయ్యి పుస్తకాలు కొని అన్నీ చేసి వాళ్ళు పరీక్షలు రాస్తే ఈ కొంతమందికి మాత్రమే ఈ పేపర్ లీకౌట్ చేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొంతమంది దీంట్లో అవినీతికి పాల్పడి ఆ పేపర్ను లీకౌట్ చేసి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడడం జరిగింది. ఈ పోటీ పరీక్ష పేపర్లను ఎన్నో లక్షలతో అమ్ముకొని ఈరోజు నిరుద్యోగులకు పొట్టన కొట్టడం జరిగింది. కాబట్టి మేము అడిగేది ఏమిటంటే ఈ పరీక్షలపై న్యాయ విచారణ వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలా, అలాగే ఈ జరిగినటువంటి అవినీతి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలా, సంబంధిత మంత్రి ఎవరైనా కూడా సస్పెండ్ చేయాలా, దీనిపైన నిరుద్యోగులకు ఎవరైతే నష్టపోయినారో నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంతోమంది నిరుద్యోగ యువతి యువకులు అలాంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు బర్తరఫ్ చేసి న్యాయ విచారణ జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఇప్పుడున్నటువంటి రాజన్న రాజ్యం కాదు, రామరాజ్యం కాదు, రావణ కాశ్యమని ఈ అనంతరం జిల్లా అన్ని నిరుద్యోగ సంఘాల తరఫున తెలియజేస్తున్నాం.